నీ సన్నిధిలో ప్రభా మేమంతగానో సంతోషించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ఇదిగో నాయన మరి ప్రాముఖ్యంగా నాయన కొద్ది నిమిషాలు ప్రభా నీ పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మా విశ్వాస జీవితమునకు మా కుటుంబ జీవితమునకు మా సంఘ జీవితమునకు కావలసిన కొన్ని మాటలను ప్రభా అధ్యయనం చేసే ప్రయత్నం చేయించుండగా మీరు మాతో మాట్లాడండి నీ ఆత్మ పరిధిలో ఉండి ప్రభా సమయోచితమైన మాటలే నేను మాట్లాడినట్లుగా సహాయం చేయండి ఎవరైతే ప్రభా ఎదుగుతో వినటకు వచ్చినారో వారి హృదయాలకు మీకు తెలుసు ప్రభా వారి పరిస్థితులు మీకు తెలుస్తండ్రి వారికి కావలసిన మాటల చేత వాళ్ళను బలపరచుమని ప్రాధేయపడుతూ ఇదిగో దేవప్రభను నేను మరుగుపరుచుకుంటూ నీ నీ నామానికి మహిమ కలుగుతూ నా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామపేట పేట ప్రార్థన అడుగుచు నాను పరమతండ్రి ఆమె అందరికి అందాలండి నన్ను ప్రేమించి నాకెన్నో అవకాశాలు ఇస్తూ మీ మధ్య వాక్య పరిచయం చేయడానికి నన్ను పిలిచిన దేవుని సేవకులకు ప్రత్యేకంగా నేను నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఆ పైన ఉన్న పెద్దలకు దేవుని సేవకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తావు కూడిచిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని వాక్యం మీ మధ్య పంచుకోవడం నాకెంతో సంతోషం దేవుని గురించి మీ మధ్య వివరిస్తున్నప్పుడు అనేక సంగతులు నేను కూడా నేర్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు నిన్నటి దినాన దేవుని సేవకుల ద్వారా అనేక అమూల్యమైనటువంటి మాటలు ఎంతో విలువైన మాటలు ఎంతో చక్కగా దేవుని సేవకుల చేత మన మధ్య వాక్యపరిచర్య జరిగింది ఉపవాసము చేయాలా లేదా వద్దా అనే ప్రశ్నకు వాక్యలేఖనాలతో వాక్య ఆధారాలతో మనం తప్పకుండా చేయాలి అన్న సత్యాన్ని దేవుని సేవకులు మనకెంతో చక్కగా వివరించారు అనేక రకాలైనటువంటి ఉపవాసాలు బైబిల్లో ఉన్నాయి అని చెప్పి మన కొన్ని ఉపవాసాలను మనకు పరిచయం చేశారు మొదటిది ఎవరికైనా జ్ఞాపకం ఉందా శ్రమలలో ఉన్నప్పుడు మనము ఉపవాసం చేయటం రెండవది దేవుడు మనకు చెప్పినప్పుడు ఉపవాసం చేయటం మూడవది స్వీయ ఉపవాసం అంటే మనంతట మనము ఉపవాసం చేయటం అనే సత్యాన్ని దేవుని సేవకులు చాలా చక్కగా వివరించారు అనేక సంగతులు నేను కూడా నేర్చుకోవడానికి దేవుడంతగా కృప చూపించాడు అయితే దాని కొనసాగింపుగానే ఈరోజు నేను కొన్ని మాటలతో ఈ ఉపవాస కూడికలలో మనం వాక్యానుసారంగా బలపడాలన్న ఉద్దేశంతో కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా వినండి ఈరోజు నేను ఒక రెండు ప్రాముఖ్యమైన సంగతులను చెప్పి నేను ముగిస్తాను మొదటిది ఏంటంటే మనం ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండకూడదు అన్న సత్యాన్ని నేను మీకు వివరిస్తాను మనం ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండకూడదో అన్న సత్యాన్ని వివరిస్తాను రెండవది ఏంటంటే సరే ఉపవాసం చేసేటప్పుడు ఇలా ఉండకూడదు కదా అని మనకు అర్థమైన తర్వాత మరి ఎలా ఉండాలో ఆ సత్యాన్ని కూడా నేను మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తాను జాగ్రత్తగా వినండి ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండకూడదు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలో అన్న సత్యాలను మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక దేవుని సేవకుడు అంటాడు ఒక క్రైస్తవ విశ్వాసి మరణించిన తర్వాత రెండే రెండు విషయాలతో బాగా బాధపడతాడంట పరలోకం వెళ్ళి ప్రభువును చూసినప్పుడు ప్రభు దగ్గర ఉన్నప్పుడు అతను అనుకుంటాడంట అయ్యో ఆ భూమి మీద నేను ఉన్నప్పుడు నా బ్రతుకు కాలం ఉన్నప్పుడు నేనెందుకు ఎక్కువ సమయము ప్రార్థనకు కేటాయించలేకపోయాను అని మొదటి కారణం చేత బాధపడతాడంట రెండవది ఏంటో తెలుసా అయ్యో ఇంత అద్భుతమైనటువంటి దేవుడు ఇంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు నేను ఏదడిగినా ఇవ్వగలిగేటువంటి ప్రేమమ్మయుడు ఇలాంటి దేవుడిని నేను కలిగి ఉండి నా జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సంఘటనల్లో నేను ప్రార్థన చేయకపోవటం వల్ల లేదా దేవుణ్ణి అడగకపోవటం వల్ల ఇంత నష్టాన్ని చూశానా అయ్యో ఆ రోజే నేను అడుగుంటే ఆ రోజే నేను ప్రార్థన చేసుంటే బహుశా నా జీవితం మరింత మెరుగ్గా ఉండునేమో అని చెప్పి బాధపడతాడంట అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనకు ప్రార్థన గురించి చెప్పిన దేవుని యొక్క వాక్యం మనకు ఉపవాసన గురించి చెప్పిన దాని యొక్క లోతు మనకు తెలియక దాని యొక్క శక్తి మనకు తెలియక దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మనకు అర్థం కాక ఏదో మనము చేయాలి కదా అన్నట్లుగా మనం చేస్తాం ప్రార్థన చేయాలి కాబట్టి నేను చేస్తాను ఉపవాసం నేను ఉండాలి కాబట్టి నేను ఉంటాను అని మనం అనుకుంటాం కానీ దాని గురించి పూర్తి అవగాహన తెలిసిన తర్వాత ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి మనకు అర్థమవుతుంది ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి కూడా మనకు అర్థమవుతుంది అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించే సమయానికి ముప్పై ముప్పైవ సంవత్సరాన్ని అడుగుపెట్టిన తర్వాత ఆయన బహిరంగ పరిచర్యలోకి వచ్చాడు అంతకుముందు ఆయన రెండు విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఒకటేటంటే అప్పటికే అందుబాటులో ఉన్నటువంటి లేఖనాలను పరిశోధిస్తున్నాడు అప్పటికే యూదుల చేతిలో ఉన్నటువంటి లేఖనాలను ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు అదేవిధంగా సమాజ మందిరాలలో ఆ యూదులు లేదా ఆ ఇస్రాయలీలు ఎలాంటి భక్తిని కనపరుస్తున్నారో ఎలాంటి భక్తిని చేస్తూ ఉన్నాడో ఈ విషయాలను ఆయన జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాడు ఆయన ఎప్పుడైతే పరిచర్యలకు వచ్చాడో అప్పుడు లేఖనాలను చూపిస్తూ సమాజంలో పరిస్థితులను చూపిస్తూ ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడు అలా వాక్యం చెప్పడం ప్రారంభిస్తూ ఆయన మొదటి ప్రసంగంగా కొండ మీద ప్రసంగానే చేసినట్లుగా మనకు సువార్తలో కనిపిస్తుంది ఆ కొండ మీద ప్రసంగంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ప్రభు వారు జ్ఞాపకం చేశారు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈరోజు క్రైస్తవులకు కొండ మీద ప్రసంగం యొక్క విలువ తెలియదు కానీ సెక్యులర్ ప్రపంచంలో లౌకిక ప్రపంచంలో బాగా చదువుకున్న వారు అనేక పుస్తకాలను చదువుతున్నటువంటి గొప్ప గొప్ప వారికి కూడా యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ కొండ మీద ప్రసంగం మక్కి టు మక్కి తెలుసు అందులో ఉన్న సత్యం బాగుగా తెలుసు అందులో వివరణ బాగా తెలుసు అందులో ఉన్న సత్యాలను పట్టుకొని అందులో ఉన్న సారాంశాన్ని పట్టుకొని ప్రపంచానికి ఎన్నో బోధలు చెప్పి గొప్ప 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 టీచర్స్గా పేరు పొందారు అయితే ఆ గొప్ప ప్రసంగంలో నుంచి ఒక విషయాన్ని మనం చూస్తే ప్రభువారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూడాలి మత్తయ్య గారు రాసినటువంటి సువార్త ఆరవ అధ్యాయం పదహారవచనంలో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేసదారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచ్చినట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మత్తయ్య గారికి మనం వందనాలు చెప్పాలి ఎందుకంటే జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ప్రభువారు వాక్యం చెప్పేటప్పుడు ఆ రోజుల్లో పెన్ను లేదు పేపర్ లేదు ప్రభువు చేసిన ప్రసంగాన్ని వాళ్ళు రాసుకోవటానికి ఆ రోజుల్లో ఈ విధంగా ఆడియో వీడియో రికార్డింగ్ సిస్టమ్ కూడా లేదు కానీ ప్రభు చెప్పిన మాటలు అంత చక్కగా ఆయన రాయటానికి ప్రభు చెప్పినటువంటి మాటలు ఆయన అంత చక్కగా వివరిస్తూ రాయటానికి వెనుకున్నటువంటి మత్తయ్య గారి కష్టం ఏంటో తెలుసా ప్రభు గారు వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా ఆయన వాక్యాన్ని విన్నాడు నాలుగు సువార్తలు మత్తయ్య గారు రాశారు మార్కు గారు రాశారు లూకా గారు రాశారు యోహాన్ గారు రాశారు కానీ మత్తయ్య గారు ఈ కొండ మీద ప్రసంగాన్ని చాలా గొప్పగా వివరించే ప్రయత్నం చేశాడు బహుశా ఆ రోజు ప్రసంగం చేసేటప్పుడు ఆయన విన్న తీరును బట్టి పరిశుద్ధాత్మ దేవునికి మత్తయ్య గారు మత్తయ్య గారి చేత ఈ ప్రసంగం రాయించాలన్న తలంపు వచ్చిందేమో ఎంతో చక్కగా ప్రభు యొక్క మనసులో ఆవేదనని ఆక్రందనను వేదనని ఆయన చాలా వివరంగా చెప్తా ఉన్నాడు ప్రభు అంటున్నాడు ఇదిగో మీరు ఉపవాసం చేస్తున్నారు నాకు తెలుసు ఇదిగో గ్రంథంలో ఉపవాసం చేయమని అనేక మంది మన పాత తరంలో ఉపవాసాలు చేశారు నిన్న మనం చాలా ఉపవాసాల గురించి విన్నాం మనం మోసయ్య గారు చేసిన ఉపవాసం గురించి విన్నాం దానియలు గారు చేసిన ఉపవాసాన్ని గురించి విన్నాం ఇలా అనేక మంది చేసిన ఉపవాసాలు యొక్క చరిత్ర అప్పటికే గ్రంథస్థం చేయబడి ఉంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యేసు ప్రభు ఉన్ననాటికే ఉపవాసాలు చేస్తూ ఉన్నారు ఈ ఉపవాసాలు చేస్తున్న వారిని చూసి అంటున్నాడు గ్రంథంలో ఉన్నటువంటి మాటను బట్టి మీరు ఉపవాసం చేస్తున్నారు మంచిదే కానీ మీరు ఉపవాసం చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటో తెలుసా మీరు వేసదారులుగా ఉంటున్నారు వేషధారులుగా మీరు ఉంటున్నారు వేషధారణ అంటే లోపల ఒక విధంగా ఉంటారు బయట మరొక విధంగా ఉంటారు భక్తి ప్రదర్శనలు మీరు చేస్తూ ఉన్నారు ఉపవాసాన్ని మీరు వేషధారణగా మార్చేశారు మీరు ఎలా ఉంటున్నారు ఆ సమయంలో అంటే మీరు దుఃఖముక్కులై ఉండి నేను చేస్తున్న ఉపవాసం ఎవరికి తెలియాలంటే మనుషులకు తెలియాలి అమ్మా నేను ఉపవాసం ఉంటున్నాను అది మీకు తెలియాలంటే నేను ఎలా ఉండాలి వికారంగా ఉండాలి నీరసంగా ఉండాలి అయ్యాబు రేపమాబు చచ్చిపోతున్న విధంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మీరు ఏమనుకుంటారంటే అయ్యాబు అసక్కరు ఉపవాసం చేసేస్తున్నారండి ఇప్పుడు నా ఒకవేళ నా బహిరంగ ప్రదర్శనను బట్టి మీరు నేను ఉపవాసం చేస్తున్నానని ఒకవేళ మీరు గుర్తించే స్థితిలో నేను ప్రవర్తిస్తుంటే ప్రభు అంటున్నాడు అయ్యా నువ్వు వేసధారిగా నువ్వు ఉన్నావు మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండకూడదు అంటే వేషధారులుగా మీరు ఉండకూడదు ఈ వేషధారణ ఎలా వచ్చిందని కొంచెం బైబిల్ చరిత్రలో మనం ముందుకెళ్ళి ఆలోచన చేయగలిగితే యూదులు లేదా ఇస్రాయిలీలు ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారో కొన్ని లేఖన ఆధారాలను మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నేను ఒక మూడు లేఖన ఆధారాలను చూపిస్తాను ఆ మూడు లేఖన ఆధారాల సారాంశం కూడా ఒకటే మొదటి రాజుల గ్రంథము ఇరవైవ అ ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా మరొక లేఖన ఆధారణ చూద్దాం నెహెమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం నెహేమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడివచురీ దానియాల గ్రంథం తొమ్మిదవ అధ్యాయ మూడవచనం ఒకసారి చూద్దామమ్మా దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయ మూడవచనం అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసు ఈ మూడు లేఖన ఆధారాలలో కూడా కామన్గా ఒకటి ఉంది ఇస్రాయేలీలు ఉపవాసం చేసేటప్పుడు తమ బట్టలు చింపుకుంటారు వారు వేసుకున్న బట్టలు చింపుకుంటారు ఆ బట్టల స్థానంలో వారు గోనె పట్ట కట్టుకుంటారు గోనె పట్ట కట్టుకొని తమ నెత్తి మీద ఏం వేసుకుంటున్నారమ్మా ధూళి వేసుకుంటున్నారు అయితే ఆనాడు ఇస్రాయేలీల సమాజంలో ఎవరైనా బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకుని తమ నెత్తి మీద ధూళి వేసుకుని ఉంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే వారు ఉపవాసము చేస్తున్నారని మనము అర్థం చేసుకోవాలి అయితే అది సాదృశ్యం బాగానే ఉంది ఇదిగో బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి వేసుకొని అయ్యో ఆవేదనతో బాధతో దేవుని ప్రార్థించడానికి ఒక ఉపవాసంలో వచ్చినటువంటి చూడడానికి సాదృశ్యం బాగానే ఉంది కానీ తరాలు గడిచిన కొద్దీ కాలాలు మారుతున్న కొద్దీ అది కాస్త ఏమైపోయిందంటే ఆచారంగా మారిపోయింది ఇస్రాయిలీలకి భక్తితో చేయవలసినటువంటి పని బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని నెత్తి మీద ధూళి వేసుకొని కొని ఇదిగో నా పరిస్థితి ఇది అని చెప్పి తనను తాను తగ్గించుకునేటువంటి ఈ పరిస్థితి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమైపోయిందంటే ఒక ఆచారంగా మారిపోయింది ఒక ట్రెడిషన్ గా మారిపోయింది అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడండి ఇదిగో నాకు ప్రార్థన చేయడానికి మీ బాహ్య పరిస్థితులు మార్చుకుంటున్నారు కానీ క్రమంగా వెళ్ళిపోయేసరికి మానవుల్లో అంతరంగిక మార్పు అనేది లేకపోవటం వల్ల దేవుడు ఎక్కడ మాట్లాడాడు అని అంటే ఎషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనములో యష్యా భక్తుని చేత మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మనం చూడాలి యాభై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం మేము ఉపవాసం ఉండగా నీ వెందుకు చూడవు అని ఎవరు ప్రశ్న అడుగుతున్నారో తెలుసా ఈ ఉపవాసాలు చేస్తున్నవారు ప్రభువునే ప్రశ్న అడుగుతున్నారంట ఇదిగో మేము గోనె పట్ట కట్టుకున్నాం మేము నెత్తి మీద వేసుకున్నాం ఇదిగో ఈ పరిస్థితిలో ఉండి ఇదిగో ఇంత కష్టపడి మేము ఉపవాసం చేస్తుంటే దేవాన్ని వెందుకు చూడవు అని దేవుని అడుగుతున్నారు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటుంటే నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని దేవుణ్ణి ప్రజలు అడుగుతున్నారండి అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఇస్రాయేళలు మామూలు కాదనండి మీరు పాత నిబంధన చదువుతుంటే ప్రభువుని ప్రశ్నలతో తిప్పలు పెట్టేవారు నిజంగా దేవుడికే మాటలు రాకపోతే ఇస్రాయిల్ చరిత్ర అంత ఎలా ఉంటుందో తెలుసా ఏదో దేవుడే తప్పు చేయడన్నట్టుగా ఉంటుంది బైబిల్లో ప్రతిదాన్ని తిరిగి ప్రశ్నించకునే యూదులకు ఉంది వీళ్ళు ఉపవాసం చేస్తున్నారంట చేసే ఉపవాసంలో వేషధారణ ఉంది ఆ వేషధారణ పక్కన పెట్టి ప్రభువుని అడుగుతున్నారు అయ్యా మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం ఇదిగో మేము ఇంత కష్టపడి ఉపవాసం చేస్తావు నువ్వు ఎందుకు చూడట్లేదు అని అంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మీ ఉపవాస దినమున మీరేం చేస్తున్నారమ్మా మీ వ్యాపారం చేస్తున్నారు మీ పనివారి చేత కఠినమైన పని చేస్తున్నారు మీరు ఇంకేం చేస్తున్నారంటే కలహపడుతున్నారు వివాదాలు చేస్తున్నారు అన్యాయంగా గుద్దులాడుకుంటున్నారు మీ కంటదు అని పరమున విడబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటే మీరు చేసే ఉపవాసంలో ప్రవర్తనలో మార్పు లేదు జీవితంలో మార్పు లేదు మాటల్లో మార్పు లేదు క్రియల్లో మార్పు లేదు పరిచర్యలో మార్పు లేదు అసలు మార్పు అనేది నీ జీవితానికి లేదు కానీ వచ్చి ఉపవాసం చేసి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు దేవా నా ఉపవాసానికి ప్రతిఫలం నువ్వు ఎందుకు ఇవ్వట్లేదయ్యా నా ఉపవాసాన్ని ప్రార్థనలకు ప్రతిఫలం ఎందుకు ఇవ్వట్లేదయ్యా అంటే నాకు అటువంటి ఉపవాసం అనుకూలం కాదయ్యా మనుషుడు తన బా ప్రాణమును కొనవలసిన దినము అట్టిదైనా ఒకడు జమ్ము వలె తలదించుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుటా ఉపవాసమా దేవుడు అడుగుతా ఉన్నాడు అయా నువ్వు బాహ్య రూపకంగా నువ్వు ఎన్నెన్నో ఆచారాలు తీసుకొచ్చి ఇదిగో నేను ఉపవాసం చేసేసాను అని నువ్వు ఒకవేళ ఇది సమాజానికి చూపించొచ్చేమో ప్రజలు చూడొచ్చేమో నీ యొక్క శరీర బలహీనతను బట్టి నువ్వు ఉపవాసం చేస్తున్నావు అని లోకం గుర్తొచ్చించేమో కానీ దేవుడు అంటున్నాడు అమ్మ నాకట్టి ఉపవాసం నాకు ఇష్టము లేదు నాకు అటువంటి ఉపవాసం నాకు ఇష్టము లేదు ఎందుకు ఆ మాట అంటున్నాడో తెలుసా ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా ఇదిగో మీరు ఇలాంటి వేషధారణ చేసి మనుష్యులు చూడాలి మనుష్యులు గుర్తించాలనేటువంటి కోణంలో మీరు ఉపవాసం చేస్తున్నారు కాబట్టి మీ ఉపవాసం నాకు ఇష్టం లేదు అందుకే జకర్యా గ్రంథము ఏడవాద్యం ఐదవ వచనంలో ఆయన అంటా ఉన్నాడు ఇదిగో మీరు చేసే ఉపవాసము ఎలా ఉందో ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు చూద్దాం ఏడవాద్యం ఐదవ వచనం జకర్యా గ్రంథము ఏడవాద్యం ఐదవ వచనం మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు ఎందు భక్తి కలిగియే నా ఎందు భక్తితోనే మీరు ఉపవాసము చేశారామ నేను చెప్తా ఉన్న మొదటి విషయం ఉపవాసం మనం ఎలా చేయకూడదు ఉపవాసం చేసేటప్పుడు మనం ఎలా ఉండకూడదు అని అంటే మనలో వేషధారణ ఉండకూడదు ఉపవాసం చేసేటప్పుడు మనలో ఏముండాలో తెలుసా భక్తి ఉండాలి భక్తి లేకుండా నా మీద ప్రీతి లేకుండా నేనంటే ఆరాధన భావం లేకుండా నేనంటే ఇష్టం లేకుండా నా మీద మీరు ప్రేమ లేకుండా నా కొరకు మీరు బ్రతకకుండా మీరు ఒకవేళ ఉపవాసం చేస్తే మీరు ఉపవాసం అయితే చేస్తున్నారు ఒక పూట అన్నం అయితే అయితే విడిచిపెడతారు ఒకరోజు అయితే విడిచిపెట్టొచ్చు కొన్ని రోజులైతే అన్నాన్ని నీరు తినకుండా మీరు ఉండొచ్చేమో కానీ ఆ ఉపవాసం లోకానికి గొప్పగా కనబడొచ్చేమో లోకానికి చెప్పుకోవడానికి విలువగా ఉండొచ్చేమో కానీ ఆ ఉపవాసంతో నాకు సంబంధం లేదని దేవుడు అంటాడు అంటే మనం ఉపవాసం చేసేటప్పుడు మొట్టమొదటి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి మన బ్రతుకును సరి చేసుకోవాలి మన ఉపవాసం చేసే ముందు మన భక్తి జీవితాన్ని సరి చేసుకోవాలి ఎందుకో తెలుసా ప్రభువు దగ్గర వచ్చి నువ్వు ఒక ప్రార్థన మనవిని అడిగిన తర్వాత ప్రభువు తిరిగి ఇవ్వలేదన్న ఆలోచన నీకు ఎప్పుడు కూడా రాకూడదు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేశానండి ఉపవాస ప్రార్థన చేశానండి అయినా దేవుడు నా ప్రార్థన వినలేదండి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా లేడని చెప్పి దేవుని పైన ఇసుయేలీలు వాళ్ళే ప్రశ్నించడం ఇస్రాయేలీల వల్ల నిందలు వేయటం ఈరోజు క్రైస్తవులు నేర్చుకోకూడదు కానీ ఇదిగో నా భక్తి జీవితాన్ని మార్చుకుంటాను నా బ్రతుకు జీవితాన్ని మార్చుకుంటాను తద్వారా నేను దేవుణ్ణి అడిగితే తద్వారా ఉపవాసం ఉండి అడిగితే బైబుల్లో ఎంతమంది భక్తులు గొప్ప గొప్ప సాహస కార్యాలు చేశారో ఆ సాహస కార్యాలు కూడా ఉపవాసం ఉండి నేను చేస్తానన్న భరోసా నీకు నాకు కలగటానికి ఆస్కారం ఉంది కాబట్టి మొట్టమొదటికి మనం ఎలా ఉండకూడదు తెలుసా వేసదారులుగా ఉండి మనం ఉపవాస ప్రార్థనలు మనము చేయకూడదు ఇప్పుడు రెండవ విషయాన్ని చెప్పి నేను ముగింపులోని తీసుకెళ్ళిపోతాను ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు డైరెక్ట్గా దేవుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు కానీ కొన్ని కొన్ని లేఖన వచనాలను నేను చదువుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సారాంశ సత్యాలు నాకు అర్థమవుతున్నప్పుడు ఓకే మనం ఉపవాసం చేసేటప్పుడు ఈ రకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం ఈ రకంగా ఉండాలి అని చెప్పి ఇదిగో ఆ రకంగా ఉన్న వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను చూసి కొన్ని విషయాలను నేను మీకు వివరించే ప్రయత్నాన్ని చేస్తాను మనం ఉపవాసం చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా మొట్టమొదటిది నమ్మకం కలిగి ఉండాలి మన మొట్టమొదటి దేవుని పైన ఏం కలిగి ఉండాలమ్మా నమ్మకము కలిగి ఉండాలి చాలామంది దేవుని దగ్గరకు వస్తారు చాలామంది ప్రార్థనలు చేస్తారు ప్రార్థనలు చేసి ఏమంటారంటే నేను దేవునికి ప్రార్థన చేశానండి ఇక దేవుడి ఇష్టం అండి ఆయన ఇస్తే ఇవ్వని ఇవ్వకపోతే మానేయని ఆయన ఇస్తే ఇస్తాడు ఇవ్వకపోతే మానేస్తాడు నా మట్టుకు నేను ప్రార్థన చేశాను నా మట్టుకు నేను ఉపవాసం ఉన్నాను నా మట్టుకు దేవుని సేవకులకు ప్రార్థన అవసరమైతే నేను అడిగాను ఇప్పుడు నా ఇష్టం కాదు ఆయన ఇష్టం అని చెప్పి వదిలేస్తారు కానీ ఒక క్రైస్తవ విశ్వాసి దేవుడినితో మాట్లాడుతుంది తెలుసా నువ్వు ఏది అడిగినా నేను ఇస్తానని దేవుడు అన్నప్పుడు నువ్వు అడిగినది న్యాయంగా ఉన్నప్పుడు నువ్వు అడిగినది ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇవ్వాలి కదా అలా నువ్వు ఇవ్వాలంటే నీకు ఉండాల్సిన ఒక గుణమేంటా తెలుసా నమ్మకం ఇంకా గట్టిగా చెప్పమంటారా ఒక పిచ్చి నమ్మకం ఉండాలి ఇంకా గట్టిగా మాట్లాడమంటారా దేవుడు ఇస్తాడని ఫిక్స్ అయిపోవాలి మనం మనం ఏమైపోవాలి నాకు ఉద్యోగం కావాలి ప్రభ నువ్వు ఇస్తావు నాకు వివాహం కావాలి ప నువ్వు ఇస్తావు నాకు పిల్లలు కావాలి ప్రభ నువ్వు ఇస్తావు నాకు ఆర్థిక సమస్యలను తీర్చాలి ప్రభ నువ్వు తీరుస్తావు ఎప్పుడైతే ఒక నమ్మకం ఒక బలమైన నమ్మకం నీలో ఉంటుందో ఆ నమ్మకం ద్వారా అద్భుతాలను నీ జీవితంలో నా జీవితంలో నేను చూడగలం ఉపవాస ప్రార్థనలు అయితే చేస్తున్నా కానీ ఆ ఉపవాస ప్రార్థనలు ఏముండట్లేదమ్మా నమ్మకం ఉండట్లేదు ఆకలితో కూర్చుంటున్నాం ఆకలితో ప్రార్థన చేస్తున్నాం మరలా వెళ్ళిపోయి భోజనం చేసేస్తున్నాం కానీ ఆ ఆకలికి ఆ భోజనానికి మధ్య ఆ ఉపవాసంలో నమ్మకం ఉండాలి దేవుడిని నమ్మాలి నువ్వు నువ్వు గట్టిగా నమ్మితే దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తాడన్న సంగతిని చాలామంది లిబరల్గా వదిలేసాం అంటే ప్రార్థన చేసాం కదా దేవుడు చేస్తాడు అన్న విధానంలో వదిలేసాం కానీ నీ హృదయ లోతుల్లో ఏముండలో తెలుసా నా దేవుడిని నమ్మి నేను ప్రార్థన చేశానండి నా దేవుడు నాకు ఇస్తాడండి అని చెప్పగలిగే ధైర్యం నీకేముండాలి ఉండాలి అది ఎప్పుడు వస్తుందో తెలుసా నీ హృదయంలో లోతైన నమ్మకం లోతైన విశ్వాసం నీకున్నప్పుడు వస్తుంది ఎజ్రా గ్రంథంలో ఒక సందర్భం జరిగింది అనేక మంది బబులోనుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ బబులోను నుంచి తిరిగి ఇస్రాయేల్ ప్రాంతానికి వచ్చేసే క్రమంలో ఎజ్రా కూడా ఒక గుంపుతో ఒక నాయకుడిగా ఉండి ఆయన కూడా తిరిగి వచ్చేస్తా ఉన్నాడు ఆయన తిరిగి వచ్చిన వచ్చేస్తున్నప్పుడు ఒక సందర్భం జరిగింది రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి మాట్లాడాడు సెలవు తీసుకున్నాడు ఇక బయలుదేరాలి ఆ బయలుదేరే క్రమంలో ఏం జరిగింది ఒకసారి మనం చూస్తే ఎనిమిదవ అధ్యాయము ఎజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఎజ్రా గ్రంథము ఇరవై రెండవ వచ్చిన ఒకసారి చూద్దామమ్మా ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి ఎజ్రా గారు రాజుతో మాట్లాడి అయ్యా మా దేవుడు ఎలాంటి వాడో తెలుసా ఎవరైనా మంచి చేయాలి ఎవరైనా మంచి కలగాలని ఆయన దగ్గరికి వస్తే మా దేవుని అస్తమా అతనికి తోడుగా ఉంటుంది మా దేవుడు ఎలాంటి వాడో తెలుసా ఆయన ఉగ్రత ఆయనను విసర్జించు వారందరి మీదకి వస్తుంది మా దేవుడు ఇటువంటి వాడు మా దేవుడు బలవంతుడు మా దేవుడు ధైర్యశాలి మా దేవునికి మేమేం ప్రార్థన చేసినా మాకు ఇస్తాడు అని చెప్పి దేవుని గురికి అచంచల విశ్వాసము ఒక గొప్ప నమ్మకముతో రాజుగారి దగ్గరికి చెప్పాడండి రాజుగారి దగ్గర చెప్పిన తర్వాత తిరిగి ప్రయాణం అవ్వాలి కాబట్టి ఆ తర్వాత జరుగుతున్న సందర్భాన్ని చూస్తే మేము రాజుతో చెప్పి ఉంటాము కనుక మార్గం అందున్న శత్రువుల విషయమే మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద క కావాలని మనవి చేయుటకు నాకు సిగ్గుగా తోచ నా దేవుని గురించి గొప్పగా నేను రాజు దగ్గర చెప్పాను ఇప్పుడు ఈ బబులోన దేశం నుంచి ఇస్రాయేల్ ప్రాంతంలోనికి వెళ్ళాలంటే మార్గ మధ్యంలో శత్రువులు ఉంటారు మేము వెళుతుంది ఎవరెవరితో అని అంటే ఇరవై ఒకటో వచ్చిన ఉంటుంది మేము ఆస్తితో ప్రయాణం చేస్తున్నాం మేము పిల్లలతో ప్రయాణం చేస్తున్నాం మేము అనేక మంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఇదిగో వీరందరికీ ఏ ప్రమాదం కలగకుండా ఉండాలంటే సెక్యూరిటీ కావాలి రాజుగారి దగ్గరికి అయ్యా మాకు కొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడగటానికి ఎవరికి సిగ్గు కలిగిందమ్మా యజ్రాకు సిగ్గు కలిగింది అందుకు ఆయన ఏం చేశాడు తెలుసా ఇరవై ఒకటో వచనములో ఇరవై ఒకటో వచనం చూస్తున్నాము మా ఆస్తికి నీ శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనటకు అవాహ నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిమి ఇరవై మూడో మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించిన దేవునికి స్తోత్రం మేం ప్రార్థన చేశాం ఎందుకో తెలుసా మేము రాజు దగ్గరికి పోలేదు కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది ఎనిమిదిలో మనుషులను ఆశ్రయించుట కంటే రాజులను ఆశ్రయించుట కంటే ఎవరిని ఆశ్రయించటం మేలమ్మ యహోవాను ఆశ్రయించటం మీరు గారికి తెలుసు మనుషులు కాదు మాకు సెక్యూరిటీ ఇవ్వాల్సింది రాజులు కాదు మాకు సెక్యూరిటీ ఇవ్వాల్సింది మేము చిన్నపిల్లలతో ప్రయాణం చేస్తున్నాం గొప్ప బంగారము గొప్ప ఆస్తిని తీసుకెళ్తున్నాం మార్గ మధ్యంలో ఎటువంటి ప్రమాదం వచ్చినా మా దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆ నమ్మకం ఉంది కాబట్టి ప్రయాణానికి ముందు ఆయన ఏం చేశాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు అనుకూలతను కూడా అతను పొందుకున్నాడు హోషయ గ్ర హోషయ గ్రంథములో హోషయ భక్తుడు అందుకు ఒక మంచి మాట అంటాడండి ఆ మాటను చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో అని అంటే ఒకసారి మనం చూడాలి హోషేయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూడాలి హోషేయ గ్రంథము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడ తెగక ఎడ తెగక నీ దేవుని ఎందు నమ్మిక నుంచం నీ నమ్మకం వల్ల ఏముండాలి తెలుసా కంటిన్యూటీ ఉండాలి ఇదిగో మార్గ మధ్యంలో ప్రయాణం చేస్తున్నాను చిన్నపిల్లలతో ఉన్నాను ఆస్తితో ఉన్నాను దొంగలు వస్తారేమో శత్రువులు వస్తారేమో ఏంటి నా పరిస్థితి అని ఒకవేళ ఎజ్రా భయపడుంటే గారు రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఇదిగో వెళ్ళడానికి సెలవు ఇచ్చావు వెళ్ళటానికి ఆస్తిని ఇచ్చావు అయితే చిన్న మనవి మాకు సెక్యూరిటీ కూడా ఇస్తావా నువ్వు అని అడుగు ఉంటే ఆ రాజు ఏమనుకుని ఉంటాడమ్మా నీ దేవుని గురించి అంతా లేదు ఇంత లేదని చెప్పావు నా దేవుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడని చెప్పావు నా దేవుడు ఇన్ని కార్యక్రమాలు చేయడని చెప్పావు ఏ ఈ ప్రయాణంలో దేవుడు నిన్ను కాపాడలేడా అని చెప్పి ఒకవేళ సందేహం ఆ రాజుగారి మీదకి వచ్చి ఉంటే ఆ రోజు ఎంత అవమానం జరుగును ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో ఉన్న నీవు నేను మన యొక్క ప్రవర్తన మన యొక్క మాట మన యొక్క విధానాలను బట్టి దేవునికి ఎన్నోసార్లు అవమానము అన్ని జనుల మధ్య కలగటం లేదా నీ నమ్మక లోపం వల్ల నీ విశ్వాస లోపం వల్ల నీ జీవితంలో ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో ఉండి ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉండి మార్పు లేకుండా ఉన్నావు చూడు దాని వెనుక కారణం ఏంటో తెలుసా నీలో నమ్మకం ఉండాలి నువ్వు చేస్తున్న ప్రార్థనలో నమ్మకం ఉండాలి నువ్వు చేస్తున్న ఉపవషంలో నమ్మకం ఉండాలి అప్పుడు దేవుడు ఆ గొప్ప గొప్ప కార్యాలు బైబిల్ ఎట్లా చేయించాడు అలాగే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేయించగలడు ప పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అమెరికా దేశం నుంచి ఒక మిషనరీ భారతదేశానికి వచ్చాడండి భారతదేశంలో పంజాబ్ అనేటువంటి ఒక రాష్ట్రంలోనికి అతను వచ్చిన తర్వాత ఆ ఆ రాష్ట్రం యొక్క భాష అతనికి తెలియదు పంజాబ్ పంజాబ్ అనేటువంటి రాష్ట్రంలో ఆయన పరిచయం చేసిన చేయడానికి వచ్చిన తర్వాత అమెరికా నుంచి వచ్చాడు ఆయనకి ఇంగ్లీష్ తప్ప మరేది రాదు కానీ అక్కడ భాషను నేర్చుకోవాలి అయితే ఆయనకు ఒక సమస్య ఉంది అదేంటంటే పార్షియల్లీ అతని చెవి వినబడదు అంటే కొంత మేరకు ఆయన చెవి వినబడదు వినికిడ సమస్య ఉంది కాబట్టి త్వరగా ఆ భాషను పంజాబ్ రాష్ట్రంలో మాట్లాడుతున్న ఆ భాష భాషను అతను నేర్చుకోలేకపోయాడు అలా నేర్చుకోలేక అతను ఏం చేసేవాడంటే ప్రైవేట్గా ఒక రూమ్ ఉండి ఎక్కువ సమయం ఉన్న వాక్యాన్ని చదవటం తక్కువ సమయం ఆ భాషను నేర్చుకోవటం అనేటువంటి పరి ప్రక్రియ జరుగుతుండేది అప్పుడు అతన్ని పంపించినటువంటి మిషనరీ ఆర్గనైజేషన్స్ ఆయన బాగా అబ్జర్వ్ చేసి ఈయన లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవటం లేదు ఈయన ఈ భాష నేర్చుకోపోతే పరిచర్య ఎలా చేస్తాడు ఈయన పరిస్థితి బాగోలేదని చెప్పి ఆయన మీద చిరాకు పడ్డారు చిరాకు పడిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే కష్టపడి ఒకే రూమ్లో ఉన్నాడు ప్రార్థన చేసుకుంటాను ఉంటా ఉన్నాడు వాక్యాన్ని చదువుతున్నాడు ఏదో విధంగా కష్టపడి అక్కడ ఆ భాష నేర్చుకున్నాడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు ఆయన రాష్ట్రానికి సువార్త ప్రకటించడానికి వచ్చేటప్పుడు సుమారుగా ప్రాంతంలో లక్ష మంది ఉన్నారంట కానీ సేవకులు ఐదుగురే ఉన్నారు అప్పుడు ఆయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఎలా ఎలాంటి ఒక ఎలాంటి ఒక విజన్ పెట్టుకున్నాడు అంటే ఉదయ కాలం అంతా పనిచేయాలి రాత్రంతా కూడా ఆయన చేయాలి ఈ మాట గుర్తుపెట్టుకోండి అంతా పరిచర్యలో ఉన్నాడు అంతా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటా ఉన్నాడు వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు రాత్రంతా ఆయన నేల మీద సాస్తాంగపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే వాళ్ళ పరిచర్య అనేక రోజులు జరిగిన తర్వాత ఒకరోజు ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేసుకుంటున్న వారందరూ కూడా సంవత్సరాంతమును జరిగే ఒక కూడిగా పెట్టుకున్నప్పుడు పంతొమ్మిది వందల నాలుగులో ఆ యొక్క మీటింగ్ జరిగేటప్పుడు ఈ సేవకుడు అన్నాడు ఇదిగో ఈ మీటింగ్లో గొప్ప ఉద్యమం కలగాలంటే మనలో కొంతమంది ప్రక్కకు వెళ్ళి ప్రతిరోజు ఒక అరగంట మనం ప్రార్థన చేద్దామని చెప్పి కొంతమంది ఆ మీటింగ్ జరగాల్సిన సమయంలో ప్రక్కకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారు అలాగా పంజాబ్ ప్రేయర్ యూనియన్ అని చెప్పి వాళ్ళొక సభ్యులుగా ఏర్పాటు చేయబడి పద్దెనిమిది వందల నాలుగులో వాళ్ళు ప్రార్థన గుంపు తయారు చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మరొకసారి వాళ్ళు కలుసుకున్నప్పుడు ఈసారి అనుకున్నారు ప్రార్థన కాదు మన ప్రార్థనలో ఒక విజన్ కూడా ఉండాలి ఆ విజన్ ఏంటో తెలుసా మరొక సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి మీటింగ్ జరిపే నాటికి భారతదేశంలో ప్రతిరోజు ఒకరు మార్పు పొందాలి ఆ లెక్కన సంవత్సరం అయ్యేసరికి మూడు వందల అరవై ఐదు మంది నూతన విశ్వాసులు మన యొక్క మీటింగ్ మధ్య రావాలి అని చెప్పి వాళ్ళకి తీర్మానం తీసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట మీరు ఆలోచించాలి ప్రార్థనలు చేస్తే మారిపోతారా అని ఒక ఆలోచన మీకు ఉండొచ్చాము కానీ ఈ వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతాన్ని నేను చెప్తా ఉన్నాను మరొక సంవత్సరం మీటింగ్ వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు మంది నూతన విశ్వాసులు వారి మధ్య యాడ్ అయ్యారు ఆయన ఎక్కడికి తాగిపోలేదు ప్రభా ఒక ఆత్మనిచ్చావు కదా అయితే ఇప్పుడు రెట్టింపు చేస్తున్నాను నా యొక్క విజన్ని ఇప్పుడు ప్రతిరోజు ఎన్ని ఆత్మలు రావాలి రెండు ఆత్మలు కావాలి నాకు భారతదేశంలో ప్రతిరోజు రెండు ఆత్మలు మారుతూ ఉండాలని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు ఇదిగో ప్రతిరోజు రెండు ఆత్మలు మారుతూ సుమారుగా మరొక సంవత్సరం వచ్చేసరికి ఎనిమిది వందల మంది విశ్వాసులు మారటానికి అవకాశం వచ్చింది అయితే పంతొమ్మిది వందల పదిలో మరలా ఆ మీటింగ్లో ఆయన ప్రార్థన చేశాడంట ఎలాంటి ప్రార్థన చేశాడు తెలుసా ప్రభా అయితే నువ్వు నాకు ఆత్మనివ్వు ఆత్మలను సంపాదించే శక్తిని నువ్వు లేదా నేను చచ్చిపోతాను దేవా నాకు ఆత్మలు నువ్వు లేదా నన్ను నువ్వు చంపే లేదా నేనే చచ్చిపోతాను ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఆ మీటింగ్లో అన్నాడో అప్పటి నుంచి ఆయన పేరే మారిపోయిందో తెలుసా ఆయన పేరు మామూలుగా నెల్సన్ హైడ్ ఆయన పేరు నెల్సన్ హైడ్ కానీ ఆయన పేరు ఎప్పుడైతే ఇదిగో ఆత్మల్ని నివ్వు లేదంటే నేను చచ్చిపోతాననే మాట అన్నాడు అప్పుడు ఆయన పేరు ఎలా మారిపోయిందో తెలుసా ప్రార్థించే హైడ్గా మారిపోయింది అంటే ఇప్పుడు నా పేరు ముందు ప్రార్థించే అశోకను నేను పెట్టుకున్నాను అనుకోండి ఎలాగైతే ప్రేయింగ్ అశోకను మారిపోయిందో ప్రేయింగ్ హైడ్ అని చెప్పి ఆయన పేరు మారిపోయింది నేను చెప్తా ఉన్నాను ఇది సాధ్యమా అంటే అది సాధ్యమే అతని జీవితంలో జరిగింది మీరు పంజాబ్ రాష్ట్రంలోనికి వెళ్ళి మీరు పరిచయాన్ని చూడగలిగితే అనేక వేల మంది మార్పు కారణం ఆయన ప్రార్థన అయింది అనేక వేల మంది కారణం ఆయన పరిచర్య అయింది అయితే రాత్రంతా ఆయన ప్రార్థన చేసేవాడు అయితే అనేక మంది కొరకు ఆయన ప్రార్థన చేసి పరిచర్య చేసేవాడు అయితే పంతొమ్మిది వందల పది తర్వాత ఆయనకి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు అతను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అతన్ని చూసినటువంటి డాక్టర్ ఆయన ఎగ్జామిన్ చేసిన డాక్టర్ గారు అన్నారు ఇదిగో అతని గుండె అతని ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానము నుంచి లెఫ్ట్లో ఉండాల్సిన గుండె కొంత నైన్టీ డిగ్రీస్ పక్కకు పోయి రైట్లోకి వచ్చేసిందంట కారణం అంటే నేల మీద సాష్టంగా పడి ఆ చలి ప్రాంతంలో అంత కఠినమైన పరిస్థితుల మధ్య అతను ప్రార్థన చేశాడు కాబట్టి డాక్టర్ డాక్టర్ గారు అన్నారు నువ్వు ఆరు నెలల్లో చచ్చిపోతావు నువ్వు రెస్ట్ గానీ నువ్వు తీసుకోపోతే కానీ అద్భుతం ఏంటో తెలుసా ఆయన ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సుమారుగా ఇంకో రెండు సంవత్సరాలు ఆయన బ్రతకగలిగాడు నిండు యవనములు అంటే సుమారు నలభై ఆరవ సంవత్సరంలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఆయన మరణించాడు కానీ ఈ భూమి మీదకి ఎలాంటి నమ్మకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తెలుసా ఇదిగో మనం దేవుణ్ణి నమ్మితే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం చేయొచ్చని అతని ప్రార్థనా జీవితం ద్వారా అతని ఉపవాస జీవితం ద్వారా ఈరోజు నిన్ను నన్ను సవాల్ చేస్తా ఉన్నాడు నీతో నాతో దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా ఒక ఆత్మ సంపాదించే ప్రార్థన మనము చేయగలుగుతున్నామా ఆయన ఒకరోజు ఒక ఆత్మ మూడు వందల అరవై ఐదు కొన్ని ఆత్మలు సంపాదించగలిగితే రెండు రోజులకి ఒక రోజున రెండు ఆత్మలు కావాలని ప్రార్థన చేయగలిగితే ప్రభువు నువ్వు వేడుకుంటే గొప్ప కార్యాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ మనం చేయటం లేదు దాని కారణం ఏంటో తెలుసా మనకేం లేదు నమ్మకం లేదు నీ జీవితంలో తొంగి చూసుకో ఇంకా కష్టాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి దానికి కారణం ఏంటో తెలుసా నీ ఉపవాసంలో నమ్మకం లేదు నీ ప్రార్థనలో నమ్మకం లేదు అయితే నేను చెప్తా ఉన్నాను ఒకసారి నమ్మి నువ్వు ప్రార్థన చేసి చూడు ఒకసారి ఉపవాసం నమ్మకంతో నువ్వు చేసి చూడు ఒకవేళ నీ జీవితంలో అద్భుతాలు జరగకపోతే అప్పుడు మనము మాట్లాడుకుందాం రెండవ స్థాయిలోనికి మనం వెళ్ళి ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మొదటిది మనకు ఉపవాసంలో నమ్మకం ఉండాలి రెండవది మనకు ఉపవాసంలో ఉండాలి తెలుసా నమ్మకత్వం ఉండాలి నమ్మకానికి నమ్మకత్వానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే నమ్మకం ఉంటేనే మనలో పరివర్తన వస్తుంది ఆ పరివర్తనలో మనలో ఏముంటుంది తెలుసా నమ్మకత్వం ఉంటుంది మనందరికీ బాగుగా తెలుసు బత్సబారకు ఒక కుమారుడు మొదటి కుమారుడు పుట్టినప్పుడు దావీది గారి వెళ్ళి ప్రార్థన చేస్తాడు దేవా నీ చిత్తం అయితే జరిగిన తప్పేదో జరిగింది నీ చిత్తం అయితే నా కుమారుడు బ్రతుకున్నట్లుగా ఉపవాసం ఉండి దావీదు ప్రార్థన చేస్తాడు కానీ దేవుడు దావీదు ప్రార్థనను వినడు ఆ కుమారుడు చనిపోతాడు అప్పటి వరకు ఎంతో బాధపడి ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు గారు ఎప్పుడైతే ఆ కుమారుడు చనిపోయాడని తెలుస్తుందో లేచి వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేసి మళ్ళీ చక్కగా ఇంటికి వచ్చే భోజనం పెట్టమని చెప్పి చక్కగా భోజనాన్ని తింటే ఆ సేవకులు అందరు ఆశ్చర్యపోతారు అదేంటయ్యా నిన్నటి వరకు నువ్వేమో ఇదిగో ఇంత కష్టపడి ఇంత బాధపడి ఉపవాసం చేసావు కదా ఇది చనిపోయిన తర్వాత నువ్వేంటి ఇంత చక్కగా భోజనం చేస్తున్నావు అంటే దావిధ అంటాడు నేను అడిగాను నేను అడిగాను దేవుణ్ణి దేవుడు నాకు ఇవ్వలేదు అయితే దాన్ని బట్టి దేవుని మీద నాకు నమ్మకం పోయింది అని అన్నాడా దేవుడి మీద నమ్మకం పోయింది ఆ ఇదిగో మొదటి నేను అడిగాను కదా ప్రభు నేను నా కుమార్ని ఇమ్మన్నాను నువ్వు నాకు ఇవ్వలేదని చెప్పి దేవుని మీద అతను కోపం పెట్టుకోలేదు ఇంకా ఆయన ఉపవాసం ఎట్లా చేస్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథంలోని చూద్దాం మొదటి రిఫరెన్స్ తర్వాత చూసుకోండి నేను కీర్తనల గ్రంథానికి వెళ్ళిపోయేసరికి ఆయన ఉపవాసం ఎలా చేశాడు కీర్తనల గ్రంథం నూట తొమ్మిదో అధ్యయం ఇరవై నాలుగో చూద్దాం కీర్తనల గ్రంథము నూట తొమ్మిదో అధ్యయం ఇరవై నాలుగో వచ్చినం ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము ఏమైందమ్మా పుష్టి తగ్గి చిక్కిపోయాను ఇదిగో ఒక ప్రార్థన చేశాను నమ్మకొంత చేశానయ్యా నేను నువ్వు అన్నావే నమ్మకొంత చేయమని ఇదిగో ఎవరో ప్రార్థించే హైడ్ అంట ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయని నువ్వు చెప్పావు కదా అదే నమ్మకంతో ప్రార్థన చేసినయ్యా కానీ నా జీవితంలో దేవుడు నా ప్రార్థన వినలేదని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది చాలా సార్లు దేవుణ్ణి తిట్టుకొని ఉంటారా లేదా ఎంత ప్రార్థన చేయాలి బ్రదర్ ఎన్నిసార్లు అడగాలి బ్రదర్ ఎంతమంది సేవకులకి చెప్పాలి బ్రదర్ ఇదిగో డిసెంబర్ సీజన్ వస్తే అనేక ప్రాంతాల నుంచి రకరకాల సేవకులు వస్తారు ప్రతి సేవకుడు చేయని నా తల మీద ఉంటుంది కానీ నా బ్రతుకులో మార్పు రాలేదు బ్రదర్ ఎంత నమ్మకం ఎంత నమ్మకంతో చేశాను కానీ నాకు రాలేదని చెప్పి మనం తిట్టుకున్నాం కానీ దావిదె ఎలా ఉన్నాడో తెలుసా ఇదిగో దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఉపవాసం చేస్తానని చెప్పి ఎలాంటి ఉపవాసం చేశాడో తెలుసా తన శరీరంలో బలము తగ్గిపోయింది తన మోకాళ్ళు బలహీనమైపోయింది తన శరీరంలో పుష్టి తగ్గిపోయి చిక్కిపోయాడంట దేని వలన చిక్కిపోయాడో తెలుసా ఇది ఉపవాసం చేసి చిక్కిపోయాడు అంత దేవుని పైన ప్రేమను పెట్టుకొని అంత ఉపవాసం చేయగలిగాడు మనమైతే వెనుదిరిగిపోతాం మరొక సందర్భాన్ని నేను మీకు చెప్తాను ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆమె పుట్టింది వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదువుకున్నవారు సరే చదువుకున్నారు కాబట్టి ఆ ఆ అమ్మాయిని కూడా బాగా చదివించాలని బాగా చదివిస్తే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఎంబీబీఏ చదివి మంచి డాక్టర్ అయింది ఆ డాక్టర్గా చదువుతున్న తరుణంలోనే ఆమెకు దేవుని గురించి తెలిసి ఇదిగో నేను సువార్త ప్రకటించాలి నా జీవితాన్ని సువార్తకు నేను అంగీకరించాలి అని చెప్పి ఆమె తన జీవితాన్ని కాలేజ్లో ఉన్నప్పుడు అంగీకరించి ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కాంగో అనేటువంటి ఒక దేశానికి వెళ్ళింది సువార్త చేయడానికి సువార్త చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహము చేసుకోకుండా సువార్త పరిచర్యకు కూర్చున్నట్టే మిషనరీస్ని ఆ రోజు మిషనరీస్ చాలా తక్కువగా చూసేవాళ్ళు అయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి పరిచర్య చేయాలి ఒకరి పరిచయం వీలు లేదన్నట్టుగా ఆమె పరిచయ చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆమెను అడ్డగించారు తోటి మిషనరీసే ఆమె చేస్తున్న పరిచయం అడ్డగించరు ఆమె ఎల్లప్పుడు ఏమనుకున్న తెలుసా కాంగో అనే దేశంలో అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవటం వల్ల అనేక మంది చనిపోతున్నప్పుడు కొంతమంది యువ యువతులను నేను తీసుకొచ్చి వాళ్ళకి దేవుని వాక్యాన్ని నేర్పించి వాళ్ళకి బేసిక్ మెడిసిన్ అంటే ఒక అనారోగ్యం వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో చిన్న చిన్న విషయాలు వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో వైద్య పరిచర్య చేసుకుంటారు కదా అని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకొని ఆ మిషనరీ ఆర్గనైజేషన్కి చెప్తే అమ్మా నీ వల్ల కాదు నువ్వు అట్లా చేయకూడదు నువ్వు వద్దని చెప్పి తిరస్కరించినప్పటికీ కూడా ఆమె కష్టపడి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఒక నలుగురు యువ ఒక నలుగురు లేడీస్ని తీసుకొచ్చి దేవుని వాక్యం నేర్పించి బేసిక్ ట్రీట్మెంట్ నేర్పించిన తర్వాత ఆ నలుగురు యువతులు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలేదో వాళ్ళ ఆర్గనైజేషన్ మరలా వచ్చి ఇదిగో నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఎంత పరిచయం చేసినా ఇక్కడ ఎవరు పట్టించుకోరు నువ్వు చేయాల్సిన దేవుని వాక్యం చెప్పటమే నువ్వు శిష్యులుగా తయారు చేయడమే నువ్వు అట్లా చేస్తేనే మార్పు వస్తుంది తప్ప నేను వైద్యం నేర్పిస్తాను వీళ్ళు వైద్య పరిచయం నడిపిస్తానంటే కుదరదు అని చెప్పి ఆమెని ఏం చేశారు వేలాకూలం చేశారు ఆమెని ఎంకరేజ్ చేయలేదు సరే మొదటి పరిచర్లో ఆమె సెలవుల నిమిత్తం మరలా ఇంగ్లాండ్ వెళ్ళింది ఇంగ్లాండ్ వెళ్ళిపోయి ఈసారి ఏమనుకుందంటే అయ్యో నేను ఒక్క ఆమెను ఉండటం వల్ల నా పరిచర్ ఆటంకంగా ఉంది కదా ఈసారి తిరిగి నేను కాంగో అనే దేశానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకొని నా భర్తతో పాటు నేను వెళ్ళా అని చెప్పి అక్కడ ఒక ఒక అతన్ని ఇష్టపడి అతనితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే చివరి నిమిషంలో అతను పెళ్ళి చేసుకోడు సరే నా జీవితంలో ఇట్లా జరిగిందేంటని చెప్పి మళ్ళీ ఆమె బాధతోనే మళ్ళీ నేను పరిచర్యకు వెళ్ళాలని చెప్పి మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ కాంగో దేశానికి వచ్చింది ఈసారి కాంగో అనే దేశానికి వచ్చేసరికి ఆ దేశంలో పరిస్థితులు బాగలేవు ఎందుకంటే బెల్జియం అనేటువంటి ఒక దేశము ఆ దేశాన్ని అప్పటికి ఆక్రమించి నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఆ దేశపు ప్రజలు మాకు స్వాతంత్రం కావాలి మా దేశాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని అనేక మంది నిరసనలు ప్రకటిస్తున్న సమయంలో ఈ యొక్క ఆమె మరలా వెళ్ళి పరిచయం చేసినప్పుడు ఈమెను వాళ్ళు అరెస్ట్ చేశారు ఐదు నెలల పాటు జైల్లో ఉంచిన తర్వాత ఐదో ఐదు నెలల పాటు జైల్లో ఉంచి చివరికి రిలీజ్ చేసే సమయంలో ఏం చేశారో తెలుసామని అత్యాచారం చేసేసారు ఆమె బ్రూటల్గా అంటే ఆమెని చాలా దారుణంగా కొట్టేశారు చాలా ఇబ్బందులు పెట్టారు తిండి తిప్పలు లేకుండా చేశారు అనేక మంది అనేక సారలపైన అత్యాచారం చేసిన తర్వాత ఆ పరిస్థితులు తట్టుకోలేక మరలా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయింది నువ్వు నేనేమనుకుంటావు తెలుసా ఇంత కష్టాలు ఆమె ఇన్ని ఇబ్బందులు ఆమె ఇన్ని శ్రమలు పడినామె అత్యాచారం చేయబడిన ఆమె ఇవి మరలా కాంగో దేశానికి కలిసి స్వార్థ పరిచయం చేయదేమో అనుకుంటాం కానీ ఆ హెలెన్ రోజర్ వేర్ అనేటువంటి ఒక ఆమె ఏం చేసింది తెలుసా దేవుడు నన్ను పరిచర్కి పంపించాడు నేను ఆ ఇంగ్లాండ్ దేశంలో ఉండడానికి వీలు కాదు అని చెప్పి మరలా ఆ కాంగో దేశానికి వెళ్ళింది మరలా వెళ్ళిన తర్వాత కూడా మరలా వాళ్ళు పట్టించుకోలేదు పరిచర్య జరగలేదు ఇరవై సంవత్సరాలు పరిచర్య చేసింది ఒక ఆత్మను కూడా సంపాదించలేకపోయింది ఇరవై సంవత్సరాలు పరిచర్య చేసింది ఏమీ సంపాదించలేక ఒట్టి చేతులతో తన దేశానికి తిరిగి వెళ్ళిపోయింది ఒక విషయాన్ని ఆలోచించండి నీ జీవితంలో నా జీవితంలో ఎవరో ఒకరు ఏదో మాట అంటే సంఘంలో దేవుని సేవకులు ఏదో ఒక మాట అంటే సంఘాన్ని విడిచిపెట్టేస్తాం సువార్తను విడిచిపెట్టేస్తాం క్రైస్తవాన్ని విడిచిపెడతాం ఇది మన భక్తి అత్యాచారం చేయబడింది అనేక రకాల కొట్టబడింది అనేక రకాల ఇబ్బందులు పడింది అయినా సరే అంత పెద్ద కాలేజీలో చదువుకున్న ఆమె ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఆమె గొప్ప భోగభాగ్యాలతో బ్రతకొచ్చు కానీ తన ఏముందో తెలుసా యేసు క్రీస్తు ప్రభే దేవుడైతే ఆయన నా కోసం చనిపోతే తిరిగి నేను ఆయన కోసం నా జీవితాన్ని ఇవ్వడం తప్ప నేనేమి చేయలేను అని చెప్పి తన నమ్మకత్వాన్ని అయితే ఆమె గురించి అవుతున్నప్పుడు ఆమె అంట ఉంది అనేక సార్లు ఆమె బాడి బాధపడిందంట అనేకసార్లు ఉపవాసం ఉపవాసంతో ప్రార్థనలు చేసింది ప్రభావా నా పరిచయం ఎందుకు దీవించటం లేదు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నాలో ఏ ప్రాబ్లం ఉంది నాలో ఏ సమస్య ఉందని చెప్పి అనేక సార్లు బాధపడింది కానీ ఏం కోల్పోలేదు తెలుసు తను నమ్మకత్వాన్ని కోల్పోలేదు ఎందుకో తెలుసా ప్రభుపై నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో దేవుడు ఏదో ఒక రోజు నన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు నా పరిచయం దీవిస్తాడు అనేటువంటి ఆలోచన తల్లి కలిగి ఉంది కాబట్టి తను ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినప్పటికీ రిజల్ట్ జీరో అయినా సరే ప్రభుపై నా నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతున్నాను నీ జీవితంలో అనేక సమస్యల విషయంలో దేవునికి ప్రార్థన చేసుకుంటావు అనేక ఇబ్బందులు వచ్చి అనేక రకాలు నష్టపోయి నాకు దేవుడు పట్టించుకోవట్లేని పరిస్థితిలో నువ్వు ఉంటున్నప్పటికీ దేవుడు మాట్లాడు నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఉండగలిగితే నువ్వు ప్రభువు నమ్మకాన్ని కోల్పోకుండా ఉండగలిగితే ఏదో రోజు దేవుడు నీ సమస్యన్నిటినీ సమూలంగా తీసివేస్తాడు మూడో విషయంలో నేను ముగింపులను తీసుకెళ్లిపోతాను మూడో విషయం మన ఉపవాసం ఏముండదు తెలుసా నెరవేర్పు ఉండాలి మొదటిది ఫైత్ ఉండాలి రెండోది ఫైత్ఫుల్నెస్ ఉండాలి మూడోది ఫుల్ఫిల్మెంట్ ఉండాలి మూడోది మన జీవితంలో ఏముండదు తెలుసా నెరవేర్పు ఉండాలి మనం చేసే ఉపవాసం మోకాని మనం చేసే ఉపవాసం ఆహారాన్ని మాని మనం చేసే ఉపవాసం ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైపోయి ఉపవాసం కాదు నూతన నిబంధనలకు వచ్చేసరికి ఉపవాసం తీరు మారిపోయింది ఉపవాస ప్రార్థనలో సంచలనం సృష్టించబడింది అదేం జరిగిందో ఒకసారి మనం ఒకసారి చూడగలిగితే అపొస్తల కార్యములు పదమూడవ అధ్యాయము అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము రెండు మూడు వచనాలను మనం చూద్దాం అపోస్తల కార్యములు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి సంఘము ఉపవాసం ఎందుకు చేస్తుందో తెలుసా ఇదిగో సేవకులను సువార్తకు పంపించడానికి సంఘము ఉపవాసము చేసింది ఆ తర్వాత సందర్భాల్లో మీరు రెండవ కొరింది పత్రికలో మీరు చూడండి పౌలు గారు అంటారు ఇదిగో నేను తరచుగా ఉపవాసములు నేను చేస్తున్నాను దప్పికతో ఉన్నాను జాగరణలతో ఉన్నాను ఉపవాసములతో నేను ఏం చేస్తున్నాను తెలుసా పరిచయం నేను ముందుకు కొనసాగిస్తాను రాత్రి దేవుడు నీతో నాతో అడుగుతున్న మాట తెలుసా అమ్మ నీ ఉపవాసము పరిచర్యకు ఎంత మేరకు సహకారంగా ఉంది సంగమంతా ఉపవాసం ఉండి పౌలు గారిని పరిచర్యకు పంపించారు అయా నువ్వు పరిచర్యకు వెళ్ళాలి పరిచర్యలోకి వెళ్ళిన తర్వాత మీరు నిన్న విన్నారే మోషే గారు ఎనభై రోజులు దానియాలు గారు ఇరవై ఒక రోజులు యేసుప్రభ వారు నలభై రోజులు ఇలా సంఖ్యను మీరు చూశారు కదా పాత నిబంధన గ్రంథంలో ఎన్ని రోజులు ఉన్నారని మీరు చూశారు కదా నూతన నిబంధనకు వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు నేను తరచుగా అంటే ఎన్నిసె ఎన్ని రోజులు ఉండి ఉండొచ్చు ఆయన పరిచయల్లోనికి వచ్చిన తర్వాత ఆయన ఎన్ని రోజులు ఉపవాసం ఉండొచ్చు అంటే నువ్వు లెక్క పెట్టలేనని ఉపవాసాలు ఆయన చేశాడు అందుకే ఆ మాట అంత ధైర్యంగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారి చేతన రాయించాడు ఇదిగో నేను తరచుగా నేను ఉపవాసం ఉన్నాను నేను ఆదివారం ఒక రోజు కాదు నేను పదవ నెలలోనే కాదు నేను తరచుగా దేనికోసం ఉన్నాను తెలుసా ఇదిగో సంఘ విస్తరణ కోసము సంఘ పరిచయం ముందుకెళ్లడం కోసం సువార్త ముందుకెళ్ళడం కోసం నేను ఉపవాసం ఉన్నాను ఈ రాత్రి నేను అడుగుతా ఉన్నాను నీ ఉపవాసం నీ కోసం నువ్వు చేసుకుని ఉండవచ్చు ఉపవాసం నీ కుటుంబం కోసం నువ్వు చేసి ఉండవచ్చు ఉపవాసము సంఘం కోసం నువ్వు చేసావా ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన నువ్వు సంఘం డెవలప్మెంట్ అవ్వడానికి చేసావా ఉపవాస ప్రార్థన సువార్త ప్రకటించడానికి చేసావా దేవుడు అడుగుతున్నాడమ్మా నీ విశ్వాసంలో నమ్మకం ఉండాలి నీ విశ్వాసం నమ్మకత్వం ఉండాలి నీ విశ్వ నీ ఉపవాసంలో నమ్మకం ఉండాలి నమ్మకత్వం ఉండాలి నీ ఉపవాసంలో ఏముండాలి నెరవేర్పు ఉండాలి ప్రభువు ఏం చెప్పాడు మనకు మార్కు సువార్త పదహారు పదే మీరు సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రక అది నెరవేర్పు జరగాలంటే నీ కడుపు మాడాలి అర్థమవుతుంది ఎంటన్నమాట నీ కడుపు మానాలి పరిచయం జరగాలంటే ఒక మిషనరీ సేవకుల గురించి నేను విన్నాను వారంట ప్రతి వారం కూడా కుటుంబ సభ్యులు నలుగురు ఉంటారు ప్రతి వారంలో ఒక రోజు వాళ్ళు ఏదో ఒక రోజు మూడు పూటలు కూడా వాళ్ళు అన్నం తినడం మానేస్తారంట ఒకవేళ ఉదయం టిఫిన్ తినడానికి యాభై రూపాయలు అయింది అనుకోండి నలుగురికి ఎంతమ్మా ఎంత నలుగురికి రెండు వందలు మధ్యాహ్న భోజనం ఉదాహరణకు యాభై రూపాయలు అయింది అనుకో మరలా రెండు వందలు సాయంత్రం భోజనం ఒకవేళ ఫర్ హెడ్ యాభై అనుకో మరలా మొత్తం ఎంత కలిపింది ఆరు వందలు ఈ ఆరు వందల రూపాయలు ఒకరోజు సంపూర్ణ వాళ్ళ కుటుంబం మీద ఉండి మరొక సేవకుడిని పోషించడానికి వారు ఇస్తారు నీ తిండి తిప్పలు లేకుండా ఉంటున్నది ఒక దేవుని సేవకుడు నువ్వు నిలబెట్టగలిగితే ఆ దేవుని సేవకుడు అనేక మందిని నిలబెట్టడానికి ఆస్కారం ఉంది అందుకే దేవుడు అడుగుతున్నాడు నెరవేర్పు దిశగా మన ఉపవాస ప్రార్థనలు బలపరచబడాలి నెరవేర్పు దిశగా మన ఉపవాస ప్రార్థనలు బలపరచబడితే అద్భుతాలు నీ జీవితంలో నా జీవితంలో మనం చూడగలుగుతాం దేవుడి దగ్గర నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు నువ్వు నమ్మకత్వంతో బ్రతికినప్పుడు నెరవేర్పు కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తా ఉన్నప్పుడు నీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా అప్పుడు అర్థమవుద్ది ఉపవాస ప్రార్థనలో ఇంత శక్తి ఉందా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను నేను ఎన్ని వాక్యాలు తీసి ఎన్ని వచనాలు తీసి ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసి ఎన్ని వివరణలు ఇచ్చిన ఉపవాస ప్రార్థన గురించి శక్తి మీకు తెలియదు కానీ మీ అంతటా మీరుండి దాని ఫలితాన్ని వ్యక్తిగతంగా మీరు చూసినప్పుడు అప్పుడు ఆ శక్తిని మీరు అనుభవించగలుగుతారు అలాంటి స్థితి మీకు నాకు కలగలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో వంచండి ఇచ్చిన ప్రార్థన చేసుకొని మనం ముగింపులోనికి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా ఆ మోకాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నా జీవితంలో తండ్రి ఇప్పటివరకు నేను చేసిన ఉపవాసంలో ప్రభా నమ్మకంగా లేనే ఉంది అందుకే అనేకమైనటువంటి అద్భుతాలు విజయాలు చూడాల్సిన నేను అనేక సమస్యలకు పరిష్కారాలు చూడవలసినటువంటి నేను ప్రభ నా జీవితంలో దాన్ని చూడలేకపోయిన ప్రభ నన్ను క్షమించండి వేషధారులుగా నేను చేశాను ప్రభ ఇప్పటివరకు ఉపవాసం నన్ను నన్ను క్షమించమని అడగమని ప్రతి ఒక్కరూ కూడా అడుగుదాం ప్రభా నీ సన్నిధిలో ఈ దినాన్న ఈ రెండు రోజులు ప్రభా నువ్వు గొప్పగా మాతో మాట్లాడావు నిజంగా మా ఉపవాస ప్రార్థనల ద్వారా నువ్వేదో కోరుకుంటున్నావు ప్రభా ఏదో చూడాలనుకుంటున్నావు తండ్రి సంఘంలో ఏదో మార్పు నువ్వు చూడాలనుకుంటున్నావు సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరి వ్యక్తులు ఏదో మార్పు నువ్వు చూడాలనుకుంటున్నావు ప్రభా మేము మారటానికి ఉపవాస కూడికలా మాకు సహకారం ఉన్నట్లుగా సహాయం చేయండి నమ్మకత్వంగా మేము లేము ప్రభా నువ్వు మాకు ఇచ్చినప్పుడు పొందుకున్నాం మా దగ్గర నుంచి నువ్వు తీసుకుంటున్నప్పుడు లేదా మాకు ఇవ్వనప్పుడు తండ్రి ఇదిగోదేవా మేము విశ్వాసంగా నమ్మకంగా మేము లేము ప్రభా మమ్మలను క్షమించండి నెరవేర్పు దిశగా మా ఉపవాసం ఉండాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా కానీ ఆ విశ్వాసము ఆ నమ్మకము ఆ నమ్మకత్వము ఆ నెరవేర్పు దిశగా లేదు ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభావ ఈ రాత్రి నువ్వు బిడ్డలతో మాట్లాడావు బిడ్డలు ఏ ఒక్కరి ప్రతిస్పందించి నా జీవితంలో ఉపవాస ప్రార్థన శక్తిని నేను తెలుసుకోవాలి నేను వ్యక్తిగతంగా నేను ఉండాలి నేను దాని యొక్క లోటు పాటు నేను తెలుసుకోవాలి దానిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు నాకు అర్థం కావాలని ఎవరైనా ప్రతి తీర్మానం తీసుకుంటే ప్రభావ వారి తీర్మానాన్ని మీరు బలపరచండి ఎవరైతే వాక్య విన్నదాన్ని బట్టి వారి యొక్క జీవితాల్లో మార్పును తెచ్చుకోవాలని ఆలోచన కలిగి ఉంటే ప్రభావ వారి తీర్మానాల్లో మీరే నమ్మకాన్ని తీసుకురామని కోరుతున్నాను ప్రభావ మీరు సహాయం చేస్తున్నారామని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవునికి స్తోత్ర హలలుయా హలలుయ ఉపవాసం ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం ఈ దినాన్ని ఉపవాసము ఏ విధముగా చేయాలి ఉపవాసం చేసేటప్పుడు